కావలి పట్టణంలోని మద్దూరుపాడు సమీపంలో జాతీయ రహదారిపై ఓ ఆయిల్ ట్యాంకర్ ఆదివారం అర్ధరాత్రి అదుపుతప్పి రోడ్డు ప్రక్కన ఉన్న ఓ దుకాణంలోకి దూసుకెళ్ళింది. పోలీసుల కథనం మేరకు కర్ణాటక రాష్ట్రానికి చెందిన KA05AG8070 నంబర్ గల ట్యాంకర్ దీపారాధనకు వినియోగించే ఆయిల్ లోడ్ తో రాజమండ్రి నుంచి బెంగళూరుకు వెళ్తూ మార్గమధ్యంలోని మద్దూరుపాడు వద్ద డివైడర్ ఢీకొని అదుపుతప్పి డివైడర్ దాటుకొని రోడ్డు ప్రక్కన ఉన్న సిడి సాయి అల్యూమినియం మెస్ల తయారీ దుకాణంలోకి దూసుకువెళ్ళింది. దీంతో ప్రహారీ గోడ, రేకులు, గేట్లు ధ్వంసమయ్యాయి. సుమారు 4 లక్షల ఆస్తి నష్టం జరిగిందని దుకాణం యజమాని డాక్టర్ మనోహర్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అర్ధరాత్రి సమయం కావడంతో ఈ ప్రమాదంలో ట్యాంకర్ డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ట్యాంకర్ దెబ్బతిని ఆయిల్ కారడంతో స్థానికులు డబ్బాలు బకెట్లతో ఆయిల్ పట్టుకున్నారు. ఎస్ఐ వీరేంద్రబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.